సత్యాస్ కిచెన్ కి స్వాగతం అండి ఇప్పుడు మనం అటుకుళ్ళతో పులిహోర ఎలా చేయాలో చూద్దామండి అటుకుళ్ళు కడిగిసుకున్నానండి నేను అటుకుళ్ళు కడుక్కొని గట్టిగా పిండుకున్నాను ఆ అటుకుళ్ళలోని చింతపండు రసం ఇంత చింతపండు తీసుకున్నానండి అన్నంక పడినంత చింతపండు పడదండి చాలా లైట్ గా పడుతది ఇంత చింతపండు ఈ అటుకుళ్ళకైతే ఇంత చింతపండు తీసుకొని అది చిక్కగా పులుసు తీసి అది ఆ పులుసు చేశానండి కడిగిన తర్వాత పసుపు కలిపాను తర్వాత ఆ పులుసు చేశాను చిన్న అది పంచదార వేసానండి షుగర్ షుగర్ ఇంత షుగర్ వేసాను salt వేసాను తగినంత salt వేసానండి అయితే దానికి తగ్గ పులిహోర పోపేనండి మొత్తం ఇగోండి పల్లీలు కొత్తిమీరి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్ లోని నేను ఆవాలను మెంతులు వేసాను ఇంకేయలేదండి ఏవిన్నో ఆయిల్ వేసాను మెంతి పొడి ఉంటే మెంతి పొడి అందులో కలుపుకోవచ్చండి లేకపోతే రెండు మెంతులు వేయాలి మెంతులు వేస్తే ఆ కమ్మదనం వేరుగుంటదండి చాలా మంది పులిహోరలో మెంతులు వేయరు కానీ వేస్తే కమ్మగా ఉంటది బాగుంటదండి నేను రెండు మెంతులు వేసానండి ఇగోండి చాలా తక్కువే లెక్క పెట్టొచ్చు 15 16 మెంతులు వేసాను అదే ఆవాలు వేసానండి ఇప్పుడు మీకు పోపు చూపిస్తున్నాను ఇంగువ ఇంగు కూడా వేస్తున్నానండి ఇంగువ మీ మీకు ఏమాత్రం మీ టేస్ట్ కు తగ్గ మీరు వేసుకోవచ్చండి ఇంగువ ఇంద్రో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అవసరమైతే మీరు కావాలనుకుంటే ఇష్టం అనుకుంటే పల్లీలు వేస్తున్నానండి నేను అటుకుళ్ళు తగ్గ వేస్తున్నానండి మా టేస్ట్ లకు తగ్గ మీరు ఎన్ని కావాలంటే మీరు వేసుకోవచ్చండి మీ ఇంట్లో పిల్లలు తినడం దాన్ని బట్టి మీరు ఏవి పెంచాలి ఏవి పెంచకూడదు అన్నది మీరు చూసుకోండి కానీ ముందు ఆవాలు మెంతులు ఇంగువ పల్లీ వేయాలి ఇప్పుడు మినపప్పు ఈ వేగిన తర్వాత కాస్త జీలకర్ర వేయాలి జీలకర్ర శనగపప్పు శనగపప్పు వేస్తున్నాను అన్ని పప్పులు వేసాను కదా కొంచెం శనగపప్పు తగ్గించాను ఎందుకంటే మినపగుళ్ళు వేసాను పల్లీలు వేసాను అని నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి ఎక్కువే ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఎండిమిర్చి కూడా వేసానండి ఎర్రమిర్చి మీకు కారం ఎలా చూసుకొని మీరు వేసుకోవచ్చు అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అండి ఓ పేగి పెనండి అటుకుళ్ళు వేయాలి అటుకుళ్ళు వేసుకున్నానండి బాగా కలుపుకున్నాను ఇప్పుడేమో గ్యాస్ తగ్గించేసి కొంచెం మూత పెట్టుకోవాలండి కాసేపు మూత పెట్టుకొని ఉంచాలి ఇప్పుడు చూడండి మూత తీసాను కలిపాను ఇప్పుడేమో కాసేపు అయ్యింది కదా స్టవ్ మీదని ఇప్పుడు మనం నూనె పొడి వేసుకోవాలండి అటుకుళ్ళకి అది అన్నంకి ఎలా వేసుకుంటాము లాస్ట్ని అలాగే నూనె పొడి వేసుకోవాలి ఇది చాయిస్ అండి మీ చాయిస్ నూనె పొడి వేసుకోవచ్చు అంటే వేసుకోండి మాకు ఇష్టం ఉండదంటే మానేయండి కానీ వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అది ఆరోగ్యకరమనండి నువ్వుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అందరికీ తెలిసేనండి యూట్యూబ్లో చాలామంది డాక్టర్స్ డైటిస్టులు చేసేవాళ్ళు అందరూ పెడుతున్నారు తెలియని వాళ్ళంటే ఈ రోజుల్లో ఎవరూ లేరండి అందరూ చూస్తున్నారు ఏదో ఓ రకంగా నువ్వులు కడుపులోకి వెళ్తే చాలా మంచిదన్నమాట రోజుకి నెల్లాలి
ఇంకా ఇది అయిపోయిందండి మరొక 2 నిమిషాల్లో నేను గ్యాస్ ఆపేస్తాను ఇంతేనండి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు కొత్త ఇలా ఈ రకంగా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి థాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం